పార్లమెంట్ ప్రభాస్ యోజనకు శ్రీకారం చుట్టింది బీజేపీ. దేశవ్యాప్తంగా 144 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. 3-4 పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్గా పరిగణిస్తారు. క్లస్టర్ ఇన్ఛార్జిలుగా కేంద్ర మంత్రులు ఉంటారు. 40 మంది కేంద్ర మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధినాయకత్వం. ఎంపిక చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ఎంపీలు పర్యటిస్తూ ఉంటారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చే ఎంపీలు 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే బస చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి ప్రచారం చేయడం ప్రభాస్ యోజన ముఖ్య లక్ష్యం. అలాగే కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తారు ఎంపీలు. నలభై మంది కేంద్ర మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధినాయకత్వం. ఎంపిక చేసిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు ఎంపీలు పర్యటిస్తూ ఉంటారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చే ఎంపీలు 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే బస చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి ప్రచారం చేయడం ప్రభాస్ యోజన ముఖ్య లక్ష్యం. అలాగే కేంద్రంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తారు ఎంపీలు.